బిగ్ బాస్ హౌస్లోకి ఫ్యామిలీ వీక్లో భాగంగా కంటెస్టెంట్స్ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చారు. కొంతమంది కంటెస్టెంట్స్కి మంచి బూస్టింగ్ ఇస్తే మరికొంతమందికి మంచి మంచి హింట్లు ఇచ్చి వెళ్ళారు. అయితే ఇనయా తల్లి ఆమె తమ్ముడు హౌస్లోకి వచ్చిన వాళ్ళలో అంత బాండింగ్ కనిపించలేదు. ఇనయా తల్లి పర్లేదు కానీ ఆమె తమ్ముడు అయితే అసలు ఆ స్టేజ్ మీదకి ఎందుకు వచ్చాడో ఏం చెప్పాడో కూడా అర్థం కానట్టే ఉన్నాడు. మీ అక్కకి ఎన్ని మార్కులు వేస్తావంటే 8 మార్కులు వేశాడు. అప్పుడు ఇనయా రియాక్షన్ చూడాలి, ఎవడ్రా నేను ఇక్కడ రమ్మంది అన్నట్లుగా చూసింది. మిగిలిన కంటెస్టెంట్స్ అంతా వాళ్ళు సపోర్ట్ చేసే కంటెస్టెంట్స్కి 10కి 10 100కి 100 అంటూ ఉంటే ఇనయా తమ్ముడు మాత్రం దీనికి 8 ఇవ్వడమే ఎక్కువ అన్నట్లుగా ప్రవర్తించాడు. అసలు అక్కను చూస్తున్నాను అనే ఎమోషన్ కానీ బాండింగ్ కానీ ఏమీ కనిపించలేదు. ఇక హౌస్లోకి ఇనయా తల్లి వచ్చినప్పుడు ఇనయా తల్లి కాళ్ళపై పడింది, కానీ వాళ్ళ మధ్య ఎఫెక్షన్ అయితే కనిపించలేదు. ఎందుకు అంటే ఇనయా వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. యాక్టింగ్ అంటే ఇష్టం లేకపోవడంతో ఇనయాని బయటకు పంపడానికి వాళ్ళ ఫ్యామిలీ ఇష్టపడలేదు. దీంతో ఇనయా పారిపోయి వచ్చింది. ఇనయాకి పెద్ద ఫ్యామిలీ ఉన్నా ఎవరూ లేనట్టుగానే హైదరాబాద్లో రూమ్ తీసుకుని ఒంటరిగానే ఉంటుంది. అయితే బిగ్ బాస్ ఆఫర్ వచ్చి ఆమె ఫేమస్ కావడంతో ఎవరైతే ఇండస్ట్రీలోకి వెళ్ళొద్దు అని అడ్డు చెప్పారో మళ్ళీ వాళ్ళే ఇనయా కోసం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో శ్రీ సత్య, రేవంత్, శ్రీహాన్ ముగ్గురు కూర్చొని ఇనయా గురించి బ్యాక్ బిచ్చింగ్ మొదలుపెట్టారు. ఇంట్లో నుంచి తల్లితో గొడవాయి బయటకు వెళ్ళిపోయి ఒక 2 నెలలు అయిన తర్వాత కనిపిస్తే వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది శ్రీహాన్ అని మహానటి సత్య అంటే అవును అంటూ శ్రీహాన్, రేవంత్లు ఆ తల్లి కూతుర్ల గురించి తలో మాట అన్నారు. ఇనయా చాలా నార్మల్గా ఉంది, పేరెంట్తో ఉన్న వాళ్ళ మీద మనం అంతలా రియాక్ట్ అయితే ఇనయా మాత్రం చాలా క్యాజువల్గా ఉంది. వాళ్ళ మమ్మీ కూడా నార్మల్గానే ఉంది అని ఇనయా గురించి సత్య వెనుక మాట్లాడడం మొదలుపెట్టింది. ఎంతైనా ఇనయాలో వీళ్ళలో ఉన్నంత యాక్టింగ్ క్వాలిటీస్ లేవు అని అయితే ఒప్పుకోవాలి. త్రిసత్య అయితే యాక్టింగ్లో పీక్స్. ఫ్యామిలీ వీక్లో వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు యాక్టింగ్ గిరగ్గొట్టేసింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా అమ్మ నాన్నల దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ ముఖం చూస్తే నాకు అర్థమైపోతుంది. మా మమ్మీకి ఫిజియోథెరపీ ఆపేసి ఉంటారు, మా ఫ్రెండ్స్ హెల్ప్ చేయటం లేదు అంటూ ఏదేదో ఊహించుకుని సింపతి క్రియేట్ అయ్యేట్లు తెగ యాక్ట్ చేసింది. అయితే ఆమె స్నేహితురాలు స్టేజ్ మీదకి వచ్చి ఈ మహానటి యాక్టింగ్ను బట్టబయలు చేసింది. మీ అమ్మకి ఫిజియోథెరపీ చేస్తున్నా, మేము హెల్ప్ చేస్తున్నా, నువ్వు ఎక్కువ ఊహించుకోకు అని షాక్ ఇచ్చింది.